Hi guys, welcome back to the Numanu Talk. So it's me, yours, Danu. So here's content ఏంటండి అండి స్పెషలీ ఏంటి అంటే ఉగాది రోజు గివ్ అవే అని చెప్పేసి అన్నాను కదండి. సో చాలామంది అంటే ఒక 4 members దాకా రిప్లై ఇచ్చారనమాట. బట్ నా యూట్యూబ్ సెట్టింగ్స్లో కొంచెం అయితే ప్రాబ్లం వచ్చి వాళ్ళు పెట్టిన మెసేజెస్ అయితే నాకు కనపడలేదు. బట్ ఈరోజు ఎందుకో కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేసుకుందాము అనేసి అయితే నేను కామెంట్ సెక్షన్ సెట్టింగ్స్ వెళ్ళేసరికి నాకైతే చాలామంది రిప్లై ఇచ్చారండి కామెంట్ సెక్షన్లో చాలామంది. సో వాళ్ళందరికైతే పేరు పేరున ధన్యవాదాలండి. యాక్చువల్లీ నేను రిప్లై చూస్తే వెంటనే రిప్లై ఇచ్చేదాన్ని, కాకపోతే నేను రిప్లైస్ చూడలేకపోయానమాట నాకు తెలియకుండానే. సో రిప్లై పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఇప్పుడు ఈ రోజు నుండి అయితే సెట్టింగ్స్ చేంజ్ చేసేసాను. సో ఈరోజు నుండి మీకు మీరు కామెంట్ చేస్తే నాకు వెంటనే కనిపిస్తుంది. సో నేను మీకు యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ నేనైతే మీకు రిప్లై ఇచ్చేస్తానమాట. చాలామంది అయితే కొంచెం నా మీద నెగిటివ్గా ఫీల్ అయ్యారు, వీడియో పెట్టారు, కామెంట్ పెట్టమని చెప్పారు, కానీ మేము కామెంట్ పెట్టిన తర్వాత రిప్లై ఇవ్వలేదు. సో అటువంటివి అనేసి అయితే ఫీల్ అయ్యారనమాట. సో అందుకనేసి నెక్స్ట్ టైం నుండి అయితే మీరు ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి, రిప్లై అయితే ఇచ్చేస్తానమాట. సో ఇదంతా నాకు తెలియకుండా జరిగిపోయింది. సో అలా నాకు చాలామంది అయితే కామెంట్స్ పెట్టారనమాట, వాళ్ళ నేమ్స్ అన్నీ రాసుకున్నాను నేను. సో వాళ్ళ నేమ్స్ అయితే ఒకసారి చదివేస్తాను. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి అయితే ఈ వీడియో చేశాను. అంతేసి ఈ నెక్లెస్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే నాకు మెయిల్కి మెసేజ్ చేయండి. మీకైతే ఈ నెక్లెస్ వచ్చేసి అవైలబుల్లో ఉందన్నమాట. నేను ఒకసారి మీకు నంద్యాలలో ఒక వీడియో షూట్ చేసి చూపించాను కదా, రూపా ఫ్యాన్సీ స్టోర్ అని. సో వాళ్ళ దగ్గర తీసుకున్నానండి, కానీ ఇప్పటికీ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. సో మీకు వీడియోలో బాగా కనిపిస్తుంటుంది కదా, సో నచ్చితే మెయిల్ చేయండి. అంతేకాకుండా ఉగోది ఈరోజు గివ్ అవే అని చెప్పాను కదా, డిప్స్ తీస్తానని కదా, ఆ డిప్స్ అనేది మనకి ఈ వీడియోలోనే నేను చూపిస్తాను. సో ఆ లక్కీ విన్నర్ ఎవరనేది అయితే మనకు తెలిసిపోతుంది. సో లక్కీ విన్నర్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఇన్కేస్ మీ నేమ్ వచ్చిందనుకోండి, మీరైతే నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ అయితే ఇస్తాను. సో ఆ మెయిల్ అయితే నాకు హాయ్ మెసేజ్ చేయండి, నేను గివ్ అవే గిఫ్ట్ ఇవ్వడానికి మీరు ఏం అడ్రస్ పంపించడానికి నేనైతే మీకు రిప్లై ఇస్తానన్నమాట. సో ఇప్పుడైతే డిప్ తీసేకంటే ముందు ఇప్పుడైతే నేమ్స్ చదువుతాను వినండి. మద్ది శ్రీధర్ గారు అండ్ చిన్ని శ్రీదేవి, ఇవిమల విమల, సృజన ఎస్పి, అనుష మలసాని, ఎంఆర్ ఈవెంట్స్, ఐశ్వర్య ఐషు, సృజన ఎస్పి వచ్చేసి వీళ్ళు ఎప్పటి వరకు అని ఒక వీడియోకి అయితే కామెంట్ చేశారండి. సో అది వచ్చేసి హస్తకళ ప్రపంచం వీడియో కోసం అనమాట. సో అదైతే 1 month ఉంటుంది అని చెప్పారు మనం వీడియో షూట్ చేసినప్పటి నుండి. సో ఇంకా మేబీ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మ్యాక్సిమం ఉండకపోవచ్చు అనమాట. సో కర్నూలు టీమ్ ఎవరో వాళ్ళు మెసేజ్ చేశారు బ్యూటిఫుల్ అనేసి. సో థ్యాంక్ యూ అండి. అండ్ రమేష్ నీరుదొడ్డి, సో వీళ్ళు చాలా బాగుందన్నారు. కిన్నెర దీప, మస్రత్ జహాన్ ఏమడిగారంటే ఒక టెంపుల్ గురించి నేనైతే వీడియో పోస్ట్ చేశాను, ఆ టెంపుల్ ఎక్కడుందనేసి అడిగారు. సో టెంపుల్ ఎక్కడో కాదండి, ఫన్ అండ్ ఫుడ్లో అనమాట. ఇక్కడ మనకు గౌరీ గోపాల్ హాస్పిటల్ ఆపోజిట్ సందులోకి వెళ్తే మనకు అక్కడ ఫన్ అండ్ ఫుడ్ అని కనిపిస్తుంది. సో అలా లోపలికి వెళ్తే మనకు అక్కడైతే కనిపించేస్తుంది. అండ్ సృజన గారు మళ్ళీ మెసేజ్ చేశారు. సో హోమ్ అండ్ బిజినెస్ హబ్, అక్షయ్, షాహిద్ కట్రీ, చిన్న కాస్ట్యూమర్, తలాంకి శ్రావణి, నర్మదా రెడ్డి, సూర్యప్రకాష్ గారు, దివ్యా పూడూరు, మధు తులసూరి, కరమల దీప్తి, రంగా ద రైడర్, చరిత చెర్రి, పద్దు, షఫీ, శివచరణ్ చరణ్, లలితమ్మ, స్మిత ఏంజల్, చింటూస్ ఛానల్, సిద్ధు, అజయ్, ఎం వెంకీ, రాఘవేంద్ర ఆచారి, ఏ సంధ్య, అన్నపూర్ణాదేవి. సో వీళ్ళైతే నేను ఏ రిప్లై అయితే కోరుకుంటున్నానో వాళ్ళు ఆ రిప్లై ఇచ్చారనమాట. ఏవైనా మంచి షాప్స్ వెళితే చూపించండి అన్నారు. సో ఇప్పుడైతే ట్రై చేస్తానండి, బికాజ్ ఆఫ్ కరోనా కాలం, కరోనా కోవిడ్ ఎక్కువ ఉంది, బాబు ఉన్నాడు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ రెస్పాన్స్ కోసమైనా, మీరు ఇచ్చిన రెస్పాన్స్ కోసమైనా నేను వీడియో షూట్ చేస్తాను. అండ్ బేగారి ప్రేమ్ అంట, షేక్ నాజీరా, గన్ని పావని, బేస్తా రమేష్, కళ్యాణ చక్రవర్తి, రాజశ్రీ. సో వీళ్ళు వచ్చేసి బీట్స్ ప్యాచింగ్ మెషిన్ గురించి అడిగారు. సో ట్రై చేస్తానండి బీట్స్ ప్యాచింగ్ మెషిన్ కూడా. అండ్ వచ్చేసి స్మిత అమ్మాయి, స్మార్ట్ అమ్మాయి, మస్రత్ జహాన్. సో వీళ్ళు కూడా
ఆత్మకూరులో అయితే ఒక 1 gram గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉందంట. సో అక్కడైతే వాళ్ళు షూట్ చేయమన్నారు. నేను మాక్సిమం ట్రై చేస్తానండి బికాస్ ఆఫ్ కోవిడ్ టైం. అండ్ ఫైనల్లీ వచ్చేసి సంధ్యారాణి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ నచ్చాయి వీళ్ళకు అండ్ కమెంట్ చేశారు. సో ఇప్పటి నుండి కూడా మన వీడియోస్ అయితే చూడండి, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ కమెంటెడ్ మీ ఆన్ అవర్ కమెంట్ సెక్షన్. సో అండి, సో ఇప్పుడైతే ఫైనల్లీ విన్నర్ని డిక్లేర్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా, నేనైతే మనకు వచ్చేసి ఉగాది రోజు మనకు మెసేజ్ చేసిన వాళ్ళు వచ్చేసి కొత్తూరు రంజిత్, సారీ వాళ్ళు ఒక ఆన్సర్ ఇచ్చారు. సో వాళ్ళనైతే నేను డిప్లోకి తీసుకురాలేదన్నమాట. లల్లి రఘు, మహిమాన్విత్, రాజా సంగీత అండ్ ఫైనల్లీ వచ్చేసి చిన్ని శ్రీదేవి. మనమైతే చిన్ని శ్రీదేవి గారు ఒకటే విన్నర్ అనుకున్నామండి. సో కాదండి, వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు వాళ్ళకంటే ముందే ఇచ్చారు. సో వాళ్ళు చిన్ని శ్రీదేవి గారు నేను డిక్లేర్ చేశాను విన్నర్ అని, కానీ వాళ్ళైతే నాకు ఇంతవరకు ఇన్స్టాలో మెసేజ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే లక్కీ విన్నర్స్ని అయితే చూసేద్దాము. 4 పేర్లు ఉన్నాయి. సో లక్కీ విన్నర్ ఎవరు అనేది మీకు చూపిస్తాను, తర్వాత పేర్లు ఎవరెవరు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. సో నేను అయితే కళ్ళు మూసుకొని ఒకటి సో చిట్స్ అయితే చూసేయండి. చిన్ని శ్రీదేవి, లల్లి రఘు, రాజా సంగీత, మహిమాన్విత్ తీసేస్తున్నాను. సో ఇది వీళ్ళే ఆ లక్కీ విన్నర్ అండి, ఎవరో చూసేద్దాము. వావ్, మహిమాన్విత్ విన్నర్ చూస్తున్నారు కదా, మహిమాన్విత్, ద విన్నర్ ఈజ్ మహిమాన్విత్. మహిమాన్విత్ గారు కంగ్రాచ్యులేషన్స్. ఆ పేర్లు చెప్పాను కదా, సో నేమ్స్ అయితే చూసేయండి. లల్లి రఘు, రాజా సంగీత, చిన్ని శ్రీదేవి. సో గాయస్ చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్, కీప్ వాచింగ్ అండ్ షేరింగ్.